ఇక కార్యాగారంలో శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీలకు భవిష్యత్తుపై భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ జైళ్ల శాఖ. విడుదలైన ఖైదీల కోసం హైదరాబాద్ లో జాబ్ మేళా నిర్వహించారు. వారికి జీవనోపాధి కల్పించి రాష్ట్రంలో నేరరహిత సమాజం తయారు చేయడమే తమ లక్ష్యమంటున్న జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడమే కాదు, విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించడం ద్వారా వాళ్ళు మళ్ళీ నేరాల వైపు మళ్లకుండా చేయాలన్నది తెలంగాణ జైళ్ల శాఖ లక్ష్యం. ఇందులో భాగంగానే చెంచల్గూడ జైల్లో ఇవాళ జాబ్ మేళా నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ ఉన్నారు. వికే సింగ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, మీకు ఐడియా ఎలా వచ్చింది? ఈ ఈ జాబ్ మేళా ద్వారా మీరు ఎటువంటి పరివర్తన తీసుకురావాలనుకుంటున్నారు సమాజంలో? నా ఐడియా ఏమంటే, జైల్ ఒక ఆశ్రమంగా అది పరిగణించుకోవాలి. అంటే తెలంగాణ రాష్ట్రకి నేరరహిత్ అవినీతిరహిత్ తర్వాత నిరుద్యోగ సమస్య రహిత్ ఒక రాష్ట్రంగా తయారు చేయాలి. ఇది మన ఉద్దేశం. ఎంతవరకు మనము సఫలభూత అవుతాము మనకు తెలియదు, కానీ మనము కృషి చేస్తున్నాము. ఇప్పుడు జైలు నుంచి విడుదలైన ఖైదీలకి మనము ఒక రీహాబిలిటేషన్ జీవనోపాధి కల్పన ఇచ్చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఈ నేరం చేయరు. అందుకే స్లోగా క్రమంగా ఇది నేరరహిత సమాజం మనము ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకే బయటకి వచ్చేవారు మామూలుగా ఖైదీలు అంటే వాళ్ళకి శిక్ష ఉండదు, నిరుద్యోగం ఉండదు, తిండి ఉండదు. అందుకే మళ్ళీ తిరిగి క్రైమ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏదో రీహాబిలిటేట్ చేస్తుంటే మళ్ళీ వాడు చేయరు. నా ఐడియా ఏమంటే మొత్తం జైలుకి ఖాళీ చేసేసి జైలు ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా, ఎడ్యుకేషన్ ఇండస్ట్రియల్ సెంటర్గా, తర్వాత సోషల్ సర్వీస్ సెంటర్గా మారాలి. అప్పుడు రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో వ్యాప్తంగా దాదాపు ఒక 17 వరకు జైళ్లు మూసేయడం జరిగింది. సో ఇంకా భవిష్యత్తులో ఎటువంటి జైళ్ళు ఏమైనా మూసే అవకాశం ఉందా? నేరాల సంఖ్యకు సంబంధించి, ఖైదీలకు సంబంధించి ఖైదీల సంఖ్య తగ్గుదల ఏ విధంగా ఉంది? ఖైదీల సంఖ్య తగ్గుతున్నది, అందుకే జైలు బంద్ అవుతుంది అని నేను ఆలోచిస్తున్నాను. అంటే నేను ఆశిస్తున్నాను, అంటే వచ్చే టైంలో నేను చెప్పినాను కదా, నా ఉద్దేశం అంటే మొత్తం జైలు ఖాళీ చేయాలి. ఆ దిశగా బాగా ప్రయత్నిస్తున్నాము. మాకు ఇది కూడా సక్సెస్ కూడా వచ్చేస్తున్నది. అందుకే ఇంకా కొన్ని జైల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనము అది మూసేవచ్చు. కానీ అన్ని జైలు మూసి వస్తుంటే మళ్ళీ ఏదో పెరిగితే ప్రాబ్లం అవుతుంది. అందుకే అబ్జర్వేషన్లో పెట్టినాము. ఇప్పుడు కూడా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇద్దరు ముగ్గురు ఒకరు ఈ విధంగా ఇప్పుడు ప్రిజనర్స్ ఉన్నారు. అందుకే మాకు చాలా వరకు బాగా మంచి సక్సెస్ వచ్చేస్తున్నది. మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, కరక్షన్ మహాపరివర్తన్, తర్వాత ఆఫ్టర్ కేర్ సర్వీసెస్ టీమ్స్, బయటకి రీహాబిలిటేషన్ రీఫార్మేషన్ ప్రోగ్రామ్స్, ఉన్నతి ప్రోగ్రామ్స్, కరప్షన్ ఫ్రీ జైల్స్, తర్వాత రిజార్ట్ లాగా మన జైల్ క్యాంపస్, ఇది బాగా సక్సెస్ తెస్తున్నది. ఇప్పటికే జైళ్ల శాఖలో జైళ్ళకు సంబంధించి, ప్రధానంగా జైళ్ళకు సంబంధించి ఇది కొంత సూపర్ మార్కెట్లు కానీ లేదంటే పెట్రోల్ బంకులు కానీ ఏర్పాటు చేయబోతున్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య పెంచే అవకాశం ఏముందా? దీని ద్వారా ఖైదీలకు మీరు డైరెక్ట్గా ఉపాధి కల్పించే అవకాశాలు ఎంత మేరకునే మళ్ళీ? కానీ ఇప్పుడు వచ్చే 3 నెలల్లో ఇంతకు ముందు కూడా నేను చెప్పినాను, 20 కొత్త పెట్రోల్ బంక్స్ వచ్చేస్తున్నాయి. ఐఓసీఎల్ తర్వాత బీపీసీఎల్ సన్నిధ్యంలో ఇది వచ్చేస్తున్నాయి. అక్కడ ఇంచుమించు మనము 400 కొత్త, అంటే మనము ఇది జాబ్స్ క్రియేట్ చేస్తున్నాము. సో అక్కడ ఈ అందరూ ఇన్వాల్వ్ అయిపోతారు, వాళ్ళు అక్కడ ఎంగేజ్ అయిపోతారు. అదేవిధంగా కొత్త మనము మైనస్ అండ్ అవుట్లెట్స్ స్టార్ట్ చేస్తున్నాము. 1000 దాకా అయింది, ఇంకా 1000 తయారు చేయాలి. సో అదేవిధంగా ప్రతి డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఆయుర్వేదిక్ విలేజ్ ఉన్నాయి. సో చాలా రకరకాల ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, రకరకాల బాగా ఇండస్ట్రీస్, జైల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి. అందుకే నా ఐడియా అంటే మా ఉద్దేశం ఏమంటే వచ్చే కాలంలో జైల్ సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలి, తర్వాత తిరిగి గవర్నమెంట్కి డబ్బు ఇచ్చేసి ఈ ఎడ్యుకేషన్ అంటే ఈ స్కూల్ హాస్పిటల్స్కి పోలీస్, సారీ, ఈ జైల్ డిపార్ట్మెంటే అది అని స్కూల్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖ ఇది స్కూల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఇది జైల్ డిపార్ట్మెంట్ సొంత డబ్బుతో ఈ 2 ఇన్స్టిట్యూషన్స్కి మెయింటైన్ చేయాలి. ఇది నా ఒక గ్రాండ్ విజన్ ఉంది. ఇది మొత్తం మీద జైళ్లకు సంబంధించి జైళ్లు పరివర్తనాలయాలే కాదు, అవి ఒక ఆశ్రమాలుగా ఉండాలి, జైళ్ళు అనేటువంటివి ఉండకూడదు, క్రైమ్ ఫ్రీ తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి వికే సింగ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ వస్తున్నటువంటి జాబ్ మేళాకి వాళ్ళు దాదాపు ఒక 75 వరకు హాజరు కావడం జరిగింది. మరికొంతమంది కూడా వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖైదీల్లో పరివర్తనతో పాటు నేరరహిత సమాజం ఏర్పడాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ సంపత్. ఒక చిన్న విరామం తీసుకు